మనం ఒకసారి అగస్త్యుడి గురించి విన్నాం కదా ఏ కథలో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం కథలో ఈసారి కూడా మనం అగస్య మహామునికి సంబంధించిన మరో మంచి కథ విందాం ఈ అగస్య మహాముని మనం ఇదివరకు చెప్పుకున్నా అంటే చాలా శక్తి కలిగిన వాడు కృతయుగంలో వృతుడు కాలకేయుడు అనే రాక్షసులు ఏం చేసేవాళ్ళంటే ఇంద్రుణ్ణి ఓడించేసి దేవతల్ని బాధిస్తూ ఉండేవాళ్ళు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు ఈ దీనికి ఒకటే ఉపాయం సరస్వతీ నదీ తీరంలో ఒక మహాముని ఉంటారు ఆయన పేరు దదీచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకల్ని అడగండి మీరు ఆ ఎముకలతోటి మీరు వజ్రాయుధాన్ని తయారు చేసుకుంటే ఆ వజ్రాయుధం ఒక్కదాంతో మనకి వృతుడు చనిపోగలడు అని చెప్పాడనమాట సరే వీళ్ళంతా కలిసి ఇంద్రుడు అందరూ కలిసి ఆ దీజి ఆశ్రమానికి వెళ్ళి దదీజి గారితో మొరపెట్టుకున్నారు అప్పుడు దదీజి అన్నాడు ఇది మంచి కార్యం కోసం చేస్తున్నారు కాబట్టి నా ఎముకలు మీరు తీసేసుకోండి అని చెప్పి ఆయన ఇచ్చేసారనమాట ఆ ఎముకలన్నిటినీ తీసుకొచ్చి అంటే బోన్స్ వాటితోటి ఒక ఆయుధాన్ని తయారు చేశారు ఈ వజ్రాయుధాన్ని తీసుకువెళ్ళి ఎవరితో యుద్ధం చేశారు వృత్తుడితోటి యుద్ధం చేసి వాణ్ణి చంపేశారు సరే వాడి పని అయితే అయిపోయింది వాణ్ణి చంపేయడం అయిపోయింది ఇక వాడు ఇంకొకడు ఉన్నాడు కదా కాలకేయుడు వాడిని కూడా చంపాలి కదా ఈలోపు కాలకేయుడు ఒక్కడే కాదు వాడితో పాటు చాలామంది ఉన్నారు అందుకని వీళ్ళు ఈ దదీచి యొక్క ఎముకలతోటే తోటే మరికొన్ని అస్త్రాలను తయారు చేశారు వీళ్ళు ఈ అస్త్రాలన్నింటినీ తీసుకుని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేశారు కల వాళ్ళు ఏం చేశారు వీటితో మనకి చావు తప్పదు ఎలాగూ ఇలా కాదనేసి వాళ్ళందరూ సముద్ర గర్భంలో దాక్కున్నారు వెళ్ళి అయితే దాక్కోవడమే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే రాత్రిపూట బయటకు వచ్చి తపస్సులందరినీ వేధించడం చంపడం మొదలుపెట్టారు అంటే ఏంటి తపస్సులు అంటే మనకి ఋషులు మునులు వీళ్ళు అనమాట వాళ్ళని ఎందుకు చంపుతున్నారు ఎందుకంటే వాళ్ళు మనందరి కోసం యజ్ఞయాగాదులు అన్నీ చేస్తున్నారు పూజలు చేస్తున్నారు భగవంతుని సంతృప్తి పరుస్తున్నారు మన కోసం వాళ్ళు పూజారిలాగా అన్ని పనులు చేసి పెడుతున్నారు కదా మరి భగవంతుని ప్రార్థించిన చోట మనకి ధర్మం ఎప్పుడు నడుస్తుంటుంది కదా ఈ ధర్మం నడిస్తే మంచి మనుషులు ఉంటారు ఈ రాక్షస సత్వం ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు కదా అందుకని ముందు అసలు మునుల్ని చంపేద్దాం మనం ఋషుల్ని మునుల్ని అని ప్లాన్ వేసుకుని వాళ్ళు ఏం చేస్తారు రాత్రి పూట ఏమో బయటకు వచ్చేస్తున్నారు పగలంతా సముద్రంలో దాక్కుంటున్నారు అయితే ఇలాగ వాళ్ళు ఆ పని పట్టుకొని చేయడం మొదలుపెట్టేసరికి ఎంతమందిని చంపేశారంటే వశిష్ఠాశ్రమంలో వన్ నైంటీ సెవెన్ అంటే నూట తొంభై ఏడు మందిని చవనుడు అని చెప్పుకున్నాం కదా ఇదివరకు ఒక మహర్షి ఆయన దగ్గర వంద మందిని భరద్వాజుడు అని ఇంకో మునున్నారు ఆయన దగ్గర ఇరవై మందిని ఇలాగా ఋష్యాశ్రమంలో వరుసగా పుణ్యాత్ములను సంహరిస్తూ హింస మొదలుపెట్టారు ఈ దారుణ కృత్యాలు చూడలేక ఇంద్రాది దేవతలు ఏం చేశారు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఎవరుంటారు మనకి విష్ణుదేవుడు ఆ విష్ణుదేవుడిని మొరపెట్టుకున్నారు వేదాలను ధరించిన విప్రులకు బాధలు కలిగితే హవ్య కవ్యకర్మలు నశిస్తాయి అందువల్ల దేవతలకు పితృలకు బాధ ఏర్పడుతుంది అని వాళ్ళు విష్ణుదేవుడు చెప్పారు ఇదిగో వాళ్ళ మూలంగా ఈ యజ్ఞయాగాదులు ఆగిపోతున్నాయి మనకేమో హవిస్సులు అందట్లేదు ఎలాగైనా ఏదైనా ఉపాయం చెప్పి వాళ్ళని చంపే మార్గం నాయనా అని వేడుకున్నారు కాలుకేయులు నివసిస్తున్న సముద్ర జలాలను మొత్తం తాగేయాలి ఈ తాగగలిగే శక్తి ఓన్లీ ఎవరికి అగస్య మహామునికి మాత్రమే ఉంది అని చెప్పాడు విష్ణు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఆ అగస్యుడిని నీడంతా తాగేసేలాగా చేయండి అప్పుడు వాళ్ళు బయటపడతారు అప్పుడు మీరు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేయండి అని సలహా ఇచ్చాడు విష్ణుమూర్తి ఇంకేముంది వీళ్ళందరూ బయలుదేరారు ఎక్కడికి మహాముని ఆశ్రమానికి ఈ మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని బతిమిలాడదామంటే ముందు ఆయనని నువ్వు గొప్పవాడు అయ్యా నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అనాలి కదా లేకపోతే ఆయన ఎవ్రీ టైం ఏదో ఒకటి తీసుకుని నా దగ్గరికి వచ్చేస్తారు మీరు అని విసుక్కుంటాడేమో అని భయంతో ఏమన్నారు ఇదివరకు మీరు పర్వతాన్ని గర్వం ఎలా అయితే అణిచారో అలాగే ఈ కాలకేయులను కూడా వధించే ఉపాయం మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు వచ్చి ఆ సముద్ర జలాన్ని అంతా తాగేయండి అని చెప్పాడు ఇంతకీ ఈ వింజ్యా పర్వతం ఏంటో తెలుసుకుందాం మరి ఒకప్పుడు మేరు పర్వతం ఉండేది దాని చుట్టూత సూర్యుడు చంద్రుడు ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు అయితే ఈ మేరు పర్వతం అన్నది అమ్మవారికి సంబంధించింది అనమాట సరే సూర్యుడు చంద్రుడు అమ్మవారు అందులో ఉంటారు కాబట్టి దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు అయితే వింధ్యా పర్వతానికి కోపం వచ్చి ఎప్పుడు దాని చుట్టూనే తిరిగి దానికే ప్రదక్షిణం చేస్తుంటారు నేను కూడా దానంత పెద్దగా అయిపోతాను అనేసి పెరిగిపోవడం మొదలు పెట్టేసింది ఆ పెరిగిపోయి 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 వెళ్ళిపోతుంటే సూర్యుడికి చంద్రుడికి అడ్డొచ్చేస్తుంది ఇక అప్పుడు మనకి సూర్యుడికి చంద్రుడికి పర్వతం అడ్డొస్తే ఏమవుతుంది మనకి ఏమవుతుంది పగలు ఉండదు రాత్రి ఉండదు అంతా గందరగోళం అయిపోతుంది అనమాట ఈ గందరగోళం అయిపోతుండేసరికి ఇంకా దేవతలు మళ్ళీ వెళ్ళి అయ్యయ్యో నువ్వు పగలు రాత్రిని అన్నింటినీ ఇలా చేసేస్తున్నావు నువ్వు అటు ఇటు కాకుండాను నువ్వు అర్జెంటుగా నీ పొడుగు తగ్గించేసుకో మళ్ళీ అని కోరారు అయితే వింజాపర్వతం ససమేరా అంది నేను మాత్రం విన్న నేను పొడుగ్గా అలాగే ఇంకా పెరిగిపోతూ ఉంటా అంది ఇక ఏం చేయాలో తోచలేదు వాళ్ళకి అయితే వాళ్ళకు ఒక ఉపాయం తట్టింది వింజాపర్వత రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన మన మహాముని వాడు శిష్యుడు అనమాట అంటే స్టూడెంట్ సో ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మాస్టరు మాస్టరు మహాముని మీ స్టూడెంట్ ఉన్నారు చూసారు ఆ వింజా పర్వతం అది వినట్లేదు మాట దాన్ని ఎలాగైనా హైట్ తగ్గించుకోమని చెప్పండి బాబు సూర్యుడు చంద్రుడు అటు ఇటు తిరగలేకపోతున్నారు అని బతిమలాడారు దాంతో అగస్యుడు వెళ్ళి ఏం చేశాడు సరే ఇది తప్పు చేస్తోందని తెలిసిపోయింది కాబట్టి ఎందుకంటే దాని మూలంగా మనకి పగలు రాత్రి అన్ని తేడా వచ్చేస్తున్నాయి కదా మరి అందుకని ఏం చేశారాయన వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా లోపాముద్రా దేవితో సహా ఆవిడ పేరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి మళ్ళీ మళ్ళీ మనకి మధ్యలో బోల్డ్సార్లు వస్తాయి ఈ పేర్లన్నీ ఆ లోపాముద్రతో సహా దక్షిణం వైపుకి అంటే సౌత్ ఇండియా వైపుకి అనమాట బయలుదేరి వెళ్తూ ఉంటే ఎక్కడొచ్చింది వింజా పర్వతం మనకి మధ్యప్రదేశ్కి ఆ ప్రాంతంలో వస్తుంది అయితే అక్కడికి వచ్చిన వచ్చేసరికిలా గురువుని చూసేసరికి పర్వతం ఏం చేయాలి మరి గురువుని చూస్తే మనం ఏం చేస్తాం వంగి నమస్కారం చేస్తాం కదా అలా వంగి నమస్కారం చేసేసరికి నేను మళ్ళీ తిరిగి వరకు నువ్వు ఇదే స్థితిలో ఉండు అని లాగా ఆజ్ఞాపించేసి అగస్త్యుడు సౌత్ ఇండియా వైపు వెళ్ళిపోయారు ఇంక మళ్ళీ తిరిగి రాలే పాపం ఆయన మళ్ళీ తిరిగి వస్తే వీడు ఎక్కడ లేచి నిలబడి నమస్కారం పెట్టేసి మళ్ళీ లేచి నిలబడిపోతాడో అనేసి ఆయన వీడి కోసం అని చెప్పి సౌత్ ఇండియాలోనే ఉండిపోయారు అనమాట అంటే దక్షిణ భారతదేశంలోనే ఉండిపోయారు సో అదే అనమాట మింజాపర్వతం యొక్క గర్వాన్ని ఆ రకంగా ఆయన అణిచేశారు సో అంత మహత్తు కలవాడు ఈ అగస్య మహమర్షి ఇది ఇప్పుడు కూడా మీరు ఈ జలాలను మింగేసి ఆ కాలకేయుల్ని వధించే ఉపాయం మాకు చూపించండి అని మళ్ళీ బతికినాడుకున్నారనమాట వీళ్ళు దేవతలు వెంటనే ఆయన ఒప్పుకుని వెళ్ళి సముద్ర జలాలన్నింటినీ ఆవపోసన పట్టేశారు అంటే దోసుల్లోకి తెచ్చుకొని పీల్చి పాడేశారనమాట సముద్రం మొత్తం ఎండిపోయింది అప్పుడే ఇంకా సముద్రంలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది జంతువులు ఈ కాలకేయులు వీళ్ళందరూ బయటపడిపోయారు ఇంకా దేవతలు ఈ వజ్రాయుధం ఈ మిగతా ఎముకలతో తయారు చేసిన ఆయుధాలు వీటన్నిటినీ పట్టుకుని వాళ్ళతోటి ఘోరమైన యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేశారనమాట చంపేసిన తర్వాత మరి మళ్ళీ నీళ్లు అందులోకి వచ్చేయాలని చెప్పి అగస్య మహాముని అందులో జలాన్ని నింపేమని కోరారు అగస్యుడు అన్నాడు భలేవాళ్లే మీరు ఎలా జలం నింపేస్తాను అంత నా శరీరంలో ఇంకిపోయే అవి అన్నాడు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అని మళ్ళా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మ అన్నాడు మీరు కంగారు పడకండి ఇంక కొన్ని రోజుల తర్వాత మనకి భగీరథుడు అనే ఒక రాజు ఉన్నాడు అతను మనకి స్వర్గం నుంచి గంగని తీసుకొచ్చి నదులను పుట్టించి సముద్రాన్ని కూడా నింపుతాడు అని సలహా ఇచ్చాడు అంతవరకు వేచి చూడండి అన్నారు మనం కూడా మరో కథ కోసం వేచి చూద్దాం ఓకేనా